ఇప్పుడు ఎంఎస్ పెయింట్ లో ఒక పిక్చర్ ని రీసైజ్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. ముందుగా మనం స్టార్ట్ మెనూ ఓపెన్ చేసుకుంటాం. స్టార్ట్ మెనూ ఓపెన్ చేసుకుని పెయింట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, సో పెయింట్ అని చెప్పి టైప్ చేసుకోవాలి. టైప్ చేయగానే ఆటోమేటికల్ గా పెయింట్ మీకు ఇక్కడ విజిబుల్ అవుతుంది. దాని మీద క్లిక్ చేయగానే యాప్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా. ఓకే, ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మనకి ఏదైతే ఫైల్ కావాలో, ఏదైతే పిక్చర్ కావాలో, ఇమేజ్ కావాలో దాని మీద క్లిక్ చేసుకుని ఓపెన్ చేస్తాం. ఓకే, ఓపెన్ చేయగానే ఆ పర్టికులర్ ఇమేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఓపెన్ అయినటువంటి ఇమేజ్ ని మనం రీసైజ్ చేయడానికి ఇక్కడ రీసైజ్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, సో ఆ రీసైజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి టూ డిఫరెంట్ పార్ట్స్ కనిపిస్తాయి, పర్సంటేజ్ అండ్ పిక్సెల్స్. ఓకే, పిక్సెల్స్ కావాలన్నా తగ్గించుకోవచ్చు, లేదా పర్సంటేజ్ కావాలన్నా మనం తగ్గించుకోవచ్చు. ఓకే, పిక్సెల్స్ 477x628 దీని ఇది ఇలాగే ఉండాలి. ఓకే, దీంట్లో మనకి ఎటువంటి ఇది లేదనుకుంటే మనం పర్సంటేజ్ తగ్గించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కి దీన్ని 80% చేసాం అనుకోండి, 80% అవుతుంది ఇమేజ్. అదే విధంగా ఇమేజ్ ని 70 చేసాం అనుకోండి, 70% అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకి ఇమేజ్ అనేది కంప్రెస్ అవ్వకుండా వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం ఒక పర్టికులర్ ఇమేజ్ ని ఎంఎస్ పెయింట్ ఉపయోగించుకుని రీసైజ్ చేసుకోవచ్చు. ఓకే.